రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది పిల్లలు ఈరోజు చదువుకొని బయటకు వస్తున్నారు. ఎవరైనా సరే ఈరోజు ఫీజులు ఎంత ఉన్నాయో తెలుసు. అప్పులు చేసో ఆస్తులమ్మో మనం చదివిస్తున్నాం. వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కనీసం ఒక మంచి ఉద్యోగం చూపించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఈరోజు మనం ఎన్ని ఉద్యోగాలు మనం కల్పించగలుగుతున్నాం అనేది అందరూ కూడా ఒకసారి ప్రశ్నించాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాదా, బెంగళూరా, అమెరికానా? అమెరికా అయినా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా కొంతమందిని తీసుకోగలుగుతుంది, కానీ ఈ కోట్ల జనాభానికి ఎవరు కూడా ఉద్యోగాలు ఇప్పించలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనకు మనం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఎలా వస్తాయి ఇండస్ట్రీస్? దానంతటా అవి ఎక్కడి నుంచి అయినా వస్తాయా? వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ విపరీతమైన శ్రమ చేస్తే ఒక ఇండస్ట్రీ వస్తుంది. ఒక కియా ఫ్యాక్టరీ తీసుకురావాలంటే అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాధ చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలా, ఎంత త్వరగా సంపాదించాలా అని ఆలోచిస్తారు. వాళ్ళు కోరుకునేది హైదరాబాదు, బెంగళూరు, లేకపోతే ఢిల్లీయో ఇలాంటి ప్లేసులకి వెళ్ళి ఇండస్ట్రీలు పెడతారు తప్పించి కొత్తగా పుట్టిన అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనో ఎవరు పెట్టరు. అలా పెట్టించాలంటే ఒక ఎవరో ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకొని ఒక కఠోర శ్రమ చేయాలి. అలాంటిది 5 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఏ రోజన్నా ఇంటి బయటకు వెళ్ళి ఏ ఇండస్ట్రీ వ్యక్తితో అన్నా మాట్లాడి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది ఉందా? పోనీ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు, బిజీ. ఒక మంత్రి ఏమన్నా వెళ్ళి వచ్చారా? ఎవరన్నా ఒక మంత్రి? చాలామంది ఉన్నారు. ఒక మంత్రి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇన్వెస్టర్ని కలిసి ఒక ఇండస్ట్రీ తెచ్చుకొచ్చింది మీరు ఎక్కడన్నా చూసారా? ఇవి రాకపోగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎంతోమంది కష్టపడి సాధించి పెంచిన పోర్టులు ఎవరో వేరే వాళ్ళకి అమ్మేశారు. నార్త్ ఇండియా వచ్చిన వాళ్ళకి లంచాలకి కక్కుర్తిపడి ఈరోజు చూస్తూ ఉంటే అమెరికా లాంటి ప్లేసుల్లో ఇసుక కానీ పెట్రోల్ కానీ ఖనిజ సంపద అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే దేశాల నుంచి. అంటే అమెరికాలో లేవని కాదు, ఎందుకు వాళ్ళ వాడరు అంటే వాళ్ళ సంపద అక్కడే ఉంచుకొని భావి తరాలకి 500-1000 సంవత్సరాలకు సరిపోను వాళ్ళన్నీ ఉంచుకొని వేరే దేశాల నుంచి, దుబాయ్ నుంచి ఆయిల్ కానీ ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ సేవ్ చేసుకుంటారు. మరి మన దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తం తువ్వి వేరే రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నాం. బాక్సైడ్ దువ్వుతున్నాం ఎక్కడ దొరికితే అక్కడ. నెల్లూరులో సిలికా దువ్వి ఎట్లా పడితే అట్లా అమ్మేశాం. ఇవన్నీ మన సంపద అంతా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే ఎవరు దీంట్లో నష్టపోయేది? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. మరి మందు 60 రూపాయలు ఉండే మందు 200 అయింది. ఈ అంటే ఎందుకు అవుతుంది అంత ఫాస్ట్గా, అంత రేట్ ఎందుకు పెరుగుతుంది మీరు చెప్పండి, ఆలోచించండి.